అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ క్లాస్ ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా ఒక్కొక్క వంశంలో కొన్ని వృత్తుల వారు అలాగే కంటిన్యూ చేస్తూ వస్తుంటారు. కొంతమంది లాయర్లు ఉన్నట్లయితే వారి కుటుంబ పరంపరలో చాలా మంది వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ తరం కానీ లాయర్లు గాను జస్టిస్ గాను అలాగే డిఫెన్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ మిలిటరీలో కానీ ఆర్మీలో ఇలాంటి ఒక వంశావళిని మనం చూస్తుంటాం. అలాగే ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఐఏఎస్ కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ ఒక పెద్ద పొజిషన్ లో ఒక ఆఫీసర్ లెవెల్లో వాళ్ళకంటూ ఒక వాహనము, ఆ వాహనానికి ఒక జెండా, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది వారి వంశం అంతా అలాగే పోతుంటుంది. అలాగే డాక్టర్లు, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ వైద్య వృత్తుల్లో విభాగాలు ఉన్నాయి. గైనకాలజిస్టులు గాను, కార్డియాలజిస్టులు గాను, డెంటిస్టులు గాను, డెటమాలజిస్ట్ గాను, ఇలాగా ఫిజియోథెరపిస్ట్ గాను, ఆంకాలజిస్ట్ గాను, రేడియోలజిస్ట్ గాను, ఇట్లాగా రకరకాలైనటువంటి విభాగాలు కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద వారు డాక్టర్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారుగా కూడా ఉంటారు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అయితే ఇప్పుడు మనము ఈరోజు తీసుకున్నటువంటి అంశం ఏంటంటే డాక్టర్ వంశావళి గురించి మనం తెలియజేస్తున్నాం. ఇలాగ ఒక్కొక్క కుటుంబంలో మళ్ళీ మళ్ళీ వారు పూర్వీకులు చేసినటువంటి వృత్తిని లేదా తండ్రి చేస్తున్నటువంటి వృత్తిని బిడ్డలు చేయడము, లేదా వారికి వివాహం అయితే ఆ వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి భాగస్వామి కూడాను వారు భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, మళ్ళీ డాక్టర్గా రావడం, ఇట్లాంటి వంశావళిలో వారి జాతకాలని మనము ఒక గ్రూప్ ఆఫ్ ది సెక్షన్ గా మార్చినప్పుడు పెట్టుకున్నప్పుడు వారి జాతకాలను ముందర పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పే అమెరికా యాసిస్ గా ఉంటుంది. అయితే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక జాతకాన్ని చూసి వీరు ఈ వృత్తిలో ఉంటారు, ఆ వృత్తిలో ఉంటారు, ఈ ప్రొఫెషన్ చేస్తుంటారు, ఆ ప్రొఫెషన్ చేస్తుంటారని మనం చెప్పం. ఎలా చెప్తామంటే, ఇలాంటి అమెరికా ఒకరి జాతకంలో ఉంటే వారు ఈ వృత్తుల్లోనే ఉండాలి అనే దాని గురించి చెప్తాం. అంటే మన రివర్స్ ఆస్ట్రాలజీ. సాధారణంగా సాంప్రదాయ జ్యోతిష్యములు ఏమిటంటే మా జాతకం చూసి మేము ఏమైగా ఉంటాము అనేసి అడుగుతారు, మా వృత్తి ఏమై ఉంటుందని అడుగుతారు. మనం ఏం చెప్తామంటే, మీ జాతకమే మాకు వద్దు, మీరు ఒకవేళ డాక్టర్ అయితే మీ జాతకంలో ఇలాంటి పర్మిషన్ ఉంటేనే మీరు డాక్టర్ అవుతారు. మీరు ఒక సినిమా యాక్టర్ అయితే మీ జాతకంలో ఇలాంటి అమెరికా అలాగే వాటి యొక్క ఫార్ములా కానీ అప్లికేబుల్ అయితే మాత్రం మీరు అలాంటి దాంట్లో ఉంటారు. ఒక అమ్మాయికి విడాకులుగా వచ్చిందంటే వాళ్ళకి ఇలాంటి అమెరిక ఉంటేనే వాళ్ళకి విడాకులు వస్తుంది, వచ్చి ఉంటుంది అని చెప్తాం. అంటే మనం జాతకాలను పరిశీలించాల్సిన అవసరమే లేదు. అలా జాతకాలను పరిశీలించకుండానే ఇలాగ గ్రూప్ ఆఫ్ ది ప్రొఫెషన్స్, ఒక గ్రూప్ లాయర్ గ్రూప్ అని, రాజకీయ నాయకుల గ్రూప్ అని, ఐఏఎస్ గ్రూప్ అని, పోలీస్ డిపార్ట్మెంట్ గ్రూప్ అని, డాక్టర్ల గ్రూప్ అని, ఇట్లాగ ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. టీచర్స్ ఒక ఫ్యామిలీ ఉంటుంది, మళ్ళీ ఒకరోజు చెప్తాను. అలా ఆ ఫ్యామిలీ ఎక్కడ చూసినా కానీ ఏం కనెక్ట్ అవుతుంది వారి జాతకాలు అంటే ఏమిటి, ఈ అమెరికా ఉంటేనే వాళ్ళు టీచింగ్ చేయడానికి ఆడ స్కూల్లో పనిచేస్తారు, కాలేజీలో పనిచేస్తారు, యూనివర్సిటీలో పనిచేస్తారు. ఇలాంటి జాతక అమెరికా ఉంటేనే వారు డాక్టర్లు అవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళు డాక్టర్ అవ్వడానికి అవకాశం లేదు. ఇలాంటి విషయాలను మనం చెప్పడానికి ఇప్పుడు మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇది చాలా యునిక్ అయిన సబ్జెక్టు. దీంట్లో చాలా మంది మన దేశీయులే కాకుండా ఇతర దేశీయులు కూడా ఇంట్రెస్ట్ చూపించి మా దగ్గర ఆడియో క్లాసుల ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీని నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీన్ని నేర్చుకోవడానికి కొద్దిగా యాక్టివ్నెస్ ఉండాలి. అయితే దీన్ని నేర్చుకున్న తర్వాత మీరు ఒక ఎంపరర్ని స్థాపించవచ్చు. అంటే ఏమిటి, ఒక ఎంపరర్ అంటే ఏమిటంటే ఒక గొప్ప రాజ్యాన్ని కూడా స్థాపించవచ్చు. అయితే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీకి వయసు ఎంత, ఒక 6 సంవత్సరాలు మాత్రమే అయింది దీన్ని కనుగొని. అంటే 6 సంవత్సరాల బిడ్డ ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అని చెప్పొచ్చు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ట్రెడిషనల్ ఆస్ట్రాలజీని ఇది ఎందుకు బీట్ చేయగలుగుతా ఉందంటే, మనం ఏం చేస్తామంటే
ఏదైనా ఫార్ములాని ఇచ్చి ఆ ఫార్ములాని మీరు అప్లై చేసి చూసుకోండి. ఎక్కడైనా అప్లై చేసుకోండి, ఎవరి జాతకంలో అప్లై చేసుకోండి, ఆ జాతకంలో అప్లై చేసినప్పుడు అది ఉంటే వాళ్ళు ఇలాగే ఉంటారు అని చెప్తాం. కానీ వారు చెప్పేది ఏమిటి, దశను ఇలా దశ జరుగుతూ ఉంది, ఈ దశలో నువ్వు గొప్పడైపోతావు, నువ్వు సైలెంట్గా ఇంట్లో కూర్చో అని చెప్తారు. ఈ దశలో మీరు ఇలా అయిపోతారు, మీరు ఏం చేసినా మీరు ప్రయోజనం లేదు, 6 నెలల వరకు పనులే చేయకండి, 3 నెలల వరకు ఇల్లు మూసేసి వేరే ఇంటికి వెళ్ళిపోయి కాపురం ఉండండి, అంతలోపల ఆ ఇంట్లో బంగారం వచ్చి కూర్చుంటుంది, తర్వాత ఓపెన్ చేయండి, అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకుని సంపదలు సంపాదించుకోండి అంటారు. ఏమైనా న్యాయం ఉందా? సరే వాళ్ళు అట్లా వదిలేయండి, మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వస్తాం. డాక్టర్ వంశావళి గురించి చెప్పేటప్పుడు ఒక డాక్టర్ వంశం తయారవ్వాలంటే ఎలాంటి నక్షత్రాల్లో వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఏ నక్షత్రాల్లో పుడుతూ ఉంటారు, ఆ నక్షత్రాలు ఏమిటంటే 4 నక్షత్రాలు, అవి ఏమిటంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర. ఈ 4 నక్షత్రాల కలయిక వారి యొక్క వంశంలో మళ్లీ మళ్లీ బిడ్డలు పుడుతుంటారు. ఈ 4 నక్షత్రాలు లేకపోతే ఆ కుటుంబంలో ఒక మెడిసిన్ డిపార్ట్మెంట్ లోకి రావడానికి అవకాశం లేదు. అయితే ఈ సూర్యకర్మ అంటారు దీన్ని, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు సూర్యకర్మ కలిగినటువంటి నక్షత్రాలు. ఈ 4 నక్షత్రాలు వారి కుటుంబంలో ఉంటుంది. ఒకరు అశ్విని నక్షత్రంలో పుడితే మిగిలినటువంటి ఈ 3 నక్షత్రాల్లో, ఆశ్లేషలో కానీ, అనురాధలో కానీ, పూర్వభద్రలో కానీ, రాశి పడిన నక్షత్రం కానీ, లగ్నం పడిన నక్షత్రం కానీ, లగ్న అధిపతి పడిన నక్షత్రం కానీ ఉంటుంది. మీరు బాగా తెలివైనటువంటి వాళ్ళు, నా వీడియోలు చూస్తున్నప్పుడు దీని 3 గమనించాలి. ఒక రాశిని మాత్రమే తీసుకుని మీరు కానీ చూస్తే ఏమీ ప్రయోజనం లేదు. రాశి అనేది ప్రతి వీడియోలో చెప్తుంటాను, ఒక 10% రిజల్ట్స్ మాత్రమే ఇస్తుంది, అది టెర్రాస్కోప్ లాగా. లగ్నము పడిన నక్షత్రం అనేది మైక్రోస్కోప్ లాగా. కాబట్టి మనం లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్తుంటాం. ఈ 4 నక్షత్రాల యొక్క జెనెటిక్ కనెక్టివిటీ ఈ డాక్టర్ అని చెప్పబడే ఏ డాక్టర్ అయినా కావచ్చు, వాళ్ళు నాటు వైద్యమైనా చేయొచ్చు, ఆయుర్వేదమైనా చేయొచ్చు, హోమియోపతి చేయొచ్చు, అక్కుపంచర్ అని ఒకటి ఉంది అలాగే చేయొచ్చు. దీంట్లో చాలా డివిజన్స్ ఉన్నాయి. ఒక హోమం చేసి దాని ద్వారా నయం చేసేవారు కూడా వైద్యులే. ఒక జ్యోతిష్యం చెప్పి ఆ జ్యోతిష్యంలో చక్కటి వైద్య సంబంధమైనటువంటి అంటే మెడికల్ ఆస్ట్రాలజీ అండి, మెడికల్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని, అది కూడా ఒక మెడికల్గా పనిచేస్తుంది. ఇలాగా ఈ నక్షత్రాలలో ఎవరైతే ఒక కుటుంబంలో పుడుతుంటుందో నేను చెప్పిన కేటగిరీలో ఉంటారు వైద్యులు అయితే. 2వ కేటగిరీ ఏమిటంటే పొలిటీషియన్గా ఉండడం. పొలిటీషియన్ అంటే ఏమిటంటే రాజకీయ రంగంలో ప్రవేశించడం, ఒక కనీస సర్పంచ్గా ఉండడం, ఒక వార్డు మెంబర్గా ఉండడం. ఒక సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ మన గ్రామ పంచాయతీలో కనబడతారు. అలాగే ఒక ఎమ్మెల్యేగా వెళ్ళడం, ఒక ఎమ్మెల్సీగా వెళ్ళడం, ఒక ఎంపీగా వెళ్ళడం, ఒక సీఎంగా వెళ్ళడం, పిఎంగా వెళ్ళడం, ఏదో ఒక మంత్రిగా వెళ్ళడం, ఇవన్నీ కూడాను, లేదా నామినేటెడ్ పోస్టులు వస్తాయి కొంతమందికి అలాగ వెళ్ళడం, వీరందరూ కూడాను ఈ అశ్విని, ఆశ్లేష, అనురాధపూర్ భద్ర క్యాడర్లోనే ఉంటారు. ఈ సూర్య అనేక కర్మగాని లేకపోతే వారు పొలిటీషియన్కి కూడా వెళ్ళలేరు. అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు ఎంబీఏ బీబీఎస్ హెచ్ఆర్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, సూపర్వైజర్, ఒక అడ్మినిస్ట్రేషన్ నిర్వాహకం చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడాను ఈ సూర్యకర్మ కలిగిన 4 నక్షత్రాలు కనెక్ట్ అవుతారు. ఇవి ఏవీ లేవంటే పూర్వం వాళ్ళ తండ్రి ఏ పని అయితే చేస్తుంటారో, అది ఏ పనే కావచ్చు, ఏ వృత్తి అయినా కావచ్చు, ఆ వృత్తిని మళ్ళీ బిడ్డలు కంటిన్యూ చేసినా కానీ ఈ సూర్యకర్మ అనేది కనెక్ట్ అవుట్ అవుతుంది. ఇది గమనించాలి. అలాగే ఇంకొక విషయం చెప్పాను, సూర్యకర్మ సినీ యాక్టర్, యాక్ట్రెస్ కూడా ఉపయోగపడుతుంది. మంచి ఫేమస్ అంటే ఏమిటి, ఇండియానే కాదు ప్రపంచమే కొనియాడబడే వారు అంటే యాక్టర్లుగా మారాలంటే సూర్యుని కర్మతో పాటు శుక్రుని కర్మ యాడ్ చేయాలి, ఒక శుక్రకర్మ పనిచేయదు. ఇలాగ అనేక విషయాల్ని మనము డీకోడ్ చేస్తున్నాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మనం ఇప్పుడు సబ్జెక్ట్ వస్తాం. మనం 4 కేటగిరీ చేసాం దీన్ని. 1 డాక్టర్స్ వైద్యము, 2 వచ్చి పొలిటీషియన్, 3 వచ్చి అడ్మినిస్ట్రేషన్, 4 తండ్రి వృత్తి. వీటన్నిటికీ ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా ఒకటే. అయితే ఎవరెవరికి ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ కొద్దీ దాంట్లో ప్రవేశిస్తారు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకని నా దగ్గర జాతకం తీసుకొచ్చినప్పుడు
వాళ్ళకి టైం ఆఫ్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి ఇవన్నీ ఉన్నాయా మీ కుటుంబంలో అంటే లేవు అంటే అది మీ జాతకం తప్పు. దీనికి మనం టైం రెక్టిఫికేషన్ చేసి దానికి లగ్నము అబ్బాయిలకి అయితే 1-3 పాదాల్లోకి, అమ్మాయిలకి అయితే 2-4 పాదాల్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ నేను చెప్పేవన్నీ సూట్ అవుతాయి. సరే అది బాగానే ఉంది. ఇప్పుడు ఒక జాతకం తీసుకున్నాం, ఈ 4 నక్షత్రాల్లో పుట్టినంత మాత్రానే వాళ్ళు డాక్టర్లు అయిపోతారా? ఈ 4 నక్షత్రాలు రాశి లగ్నం లగ్నాధిపతి పడినంత మాత్రానే వారు పొలిటిషియన్ అయిపోతారా? ఈ 4 నక్షత్రాలలో వారి యొక్క రాశి లగ్నం లగ్నాధిపతి పడిన వెంటనే వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేటర్గా మారిపోతారా, లేదా తండ్రి వృత్తినే చేసేసుకుంటున్నారా అని మీరు అడగొచ్చు. దానికంటూ వారి పర్టికులర్ జాతకం అనేది ఏం చెప్తుందో దాని కాంబినేషన్ ఏమిటో చూడాలి. ఒకరి జాతకంలో రాశి లగ్నము లగ్న పడిన నక్షత్రం ఈ మూడిట్లో ఏ ఒకటైనా దీంతో కనెక్ట్ అయితే వారికి సూర్యుని కర్మ వస్తుంది, పర్మిషన్ వస్తా ఉంది అనమాట ఈ 4 కేటగిరీలో పోవడానికి, డాక్టర్, హెచ్ఆర్, పొలిటీషియన్, తండ్రి వృత్తి. అందులో మనం ఈరోజు డాక్టర్ వృత్తిని తీసుకున్నాం, అన్నిటికీ ఫార్ములా ఒకటే. సరే అయితే ఒక జాతకంలో ఈ 4 నక్షత్రాలు ఏదైనా ఒక దాంట్లో పడాలి, రాశిలో కానీ లగ్నంలో కానీ లగ్నాధిపతిగా పడాలని చెప్పినా, అది ఫస్ట్ రూల్. సెకండ్ ఏంటంటే ఇదే జాతకంలో మనం చూస్తే ఏదో ఒక లగ్నం తీసుకుందాం. ఉదాహరణకి ఇక్కడ వృశ్చిక లగ్నమే తీసుకుందాం. వృశ్చిక లగ్నంలో అనురాధ నక్షత్రం ఉంటుంది, విశాఖ నక్షత్రం ఉంటుంది, జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. లగ్నమే అనురాధలో పడింది. అనురాధ ఒకవేళ అమ్మాయి జాతకం అయితే 2వ పాదంలో పడింది. లగ్నం గురించి చెప్తున్నాం. రాశి మీన రాశి అనుకుందాం. ఇది మీన రాశి. రాశి అంటే ఏమిటంటే చంద్రుడు కూర్చున్నటువంటి నక్షత్రం. మీన రాశి రేవతిలో ఉంది అనుకుందాం, బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు, రేవతిలో ఉంది మీన రాశి. లగ్నం వచ్చి అనురాధ నక్షత్రం 2వ పాదంలో పడింది. 2వ పాదం ఏం చెప్తుంది? లగ్నం బట్టి మనము ఇది అమ్మాయి జాతకం అని తెలిసింది. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలో ఇవి డాక్టర్ అవ్వాలంటే ఏమిటి? ఈ నక్షత్రాల్లో ఒకటైతే కనెక్ట్ అయిపోయింది, ఇవి డాక్టర్ అవ్వాలంటే ఏమి అమరిక ఉండాలి అనేదని మనం చూస్తాం. ఒకరు డాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ లగ్నంలోనే కేతు ఉండడం ఒకటి, లగ్నంలోనే కేతు ఉండడము లేదా 12వ భావాధిపతి లగ్నంలో ఉండడం అనేది జరగాలి. 4 కేటగిరీలు చెప్పినా, ఒక డాక్టర్ గురించే కాదు, పొలిటీషియన్ అవ్వాలన్నా లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో వెళ్లాలన్నా, ఒక అడ్మినిస్ట్రేషన్ లో వెళ్లాలనుకున్నా, ఒక తండ్రి వృత్తినే చేస్తున్నా కానీ, మెడికో ఆస్ట్రాలజీ చెప్పినటువంటి వాళ్ళు కానీ, వైద్యం ద్వారా ఆస్ట్రాలజీని చెప్తుంటారు లేదా ఆస్ట్రాలజీ ద్వారా వైద్యం చెప్తుంటారు, అలాంటి వాళ్ళు కూడా సూట్ అవుతుంది. ఇప్పుడు లగ్నం ఇదని చెప్పినాము, 1, 2, 3 ఇట్లా వేసుకుంటాము. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వేసుకోవాలి మనం. ఇలాగా వేసుకున్నప్పుడు సరే ఇక్కడికి వచ్చి 9 అయింది, 9, 10, 11, 12 లేక 12 భావాలు ఇచ్చారు. అయితే 12వ భావాధిపతి లగ్నంలోనే ఉన్నాడు. అంటే నేను చెప్పాను ఒకటి, ఒక రూల్ ఏంటంటే లగ్నంలో కేతువనే ఉండాలి లేదా లగ్నంలో 12వ భావాధిపతి అయినా ఉండాలి. ఏమిటి కాంబినేషను? ఒక ఫార్ములా రాస్తాం మేము. అదేంటంటే 6, 10 అనేది ప్రొఫెషన్ తెలియజేస్తే, 1, 6, 10 అనేది ప్రొఫెషన్ తెలియజేస్తే, 1 లగ్నం కాబట్టి ఆ జాతకురాలు లేదా జాతకుడు, దీంతో 1, 6, 10, 12 కాంబినేషన్ కానీ లేదా 1, 6, 10 కేతు కాంబినేషన్ కానీ ఉండాలి అని మనం ఒక కాంబినేషన్ తీసుకున్నాం. అంటే ఏమిటి ఇక్కడ మరి ఏమిటంటే 6 కేతు కానీ 10 కేతు అయినా కానీ ఉండొచ్చు అని కూడా చెప్పొచ్చు. 6తో కేతు, 6తో 10తో కేతు, 6తో 12, 10తో 12 ఇక్కడ ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి జాతకాలు మనం చూస్తే ఖచ్చితంగా నేను చెప్పిన 4 క్యాడర్లో ఉంటారు. ప్రపంచంలో ఎంతమందినా చెక్ చేసుకోవచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1వ భావాధిపతి అయినటువంటి కుజుడు ఉదాహరణకి 6వ భావంలో ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ ఉన్నారు ఆ కుజుడు అక్కడ కేతుతో కలిసి ఉన్నారు ఉదాహరణకి. 6వ భావాధిపతి, 1వ భావాధిపతి, 6వ భావాధిపతి కేతు అవ్వడము
ఆరులో కుజుడు ఉండము అతనితో కేతు కంబైన్ అవడం జరిగింది. లగ్నంలోనే 12వ భావాధిపతి ఉండడం జరిగింది. ఒకవేళ అలా లేదు అనుకుంటే కేతు ఇక్కడ లేకపోయినా కానీ కేతు 10లో గానీ ఉండొచ్చు. ఇప్పుడు ఇలాంటి వారు ఖచ్చితంగా వైద్య వృత్తిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఆ వైద్యంలో నేను అనేకమైనటువంటి కేటగిరీస్ చేశాను. ఇప్పుడు దీని కాంబినేషన్ ఏంటంటే 1 6 10 లగ్నాధిపతి 6 లో ఉండడం, లేదా 10వ అధిపతి సూర్యుడు అనుకోండి, ఉదాహరణకి సూర్యుడు 10వ అధిపతి సూర్యుడు 6 లో ఉండడం, లగ్నాధిపతి 6 లో ఉండి సూర్యునితో కలిసి ఉండడం 10వ భావాధిపతితో, లేదా 10 లోనే కేతు ఉండడం, లేదా 12వ భావాధిపతి వెళ్ళి ఇక్కడ లగ్నంలో కూర్చోండి, ఈ విధమైనటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి జాతకులు మనం చూసినట్లయితే ఖచ్చితంగా వీరు వైద్య వృత్తులుగా కానీ ఒక పొలిటీషియన్గా కానీ ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ అంటారు దీన్ని, సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి వాటిలో వాళ్ళు ఎంట్రన్స్ రాసి గొప్ప స్థాయికి రావడం కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్గా మారడం కానీ అలా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారనేది ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు నేను ఈ లగ్నం తీసుకున్నాము, లగ్నానికి ఇలా చేశాం. అలాగే ప్రపంచంలో ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క లగ్నంలో ఉంటారు. అయితే అదే సందర్భంలో ఇక్కడ రాశులు తీసుకున్నట్టు ధనుస్సు రాశి కాదు, మీనరాశి కానీ మీన లగ్నం కానీ లగ్నం మీనరాశి కానీ మీన లగ్నం కానీ మోస్ట్లీ ఇక్కడ డాక్టర్లు అవడానికి అవకాశాన్ని ఇస్తుంది అనమాట. ఎందుకంటే కాలపురుషునికి 12వ భావం అనేది మీనము, ఆ మీనం అనేది ఎప్పుడు కూడా సూర్యుని యొక్క కర్మని కలిగి ఉంటుంది. ఇక్కడ రాసే చంద్రుడు ఇక్కడ వచ్చి ఇక్కడ మీనంలో కూర్చున్నారు కాబట్టి వీరికి ఆటోమేటిక్ గానే వీళ్ళ యొక్క వంశంలో డాక్టర్లు పుడుతూనే ఉంటారని చెప్పొచ్చు, లేదా వైద్య వృత్తిలో కాకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో కానీ, అలాగే ఇంకా పొలిటీషియన్ గా కానీ తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే మొత్తం మీద కాంబినేషన్ ఏమిటంటే 1 రాశి పడి నక్షత్రం గానీ లగ్నం పడి నక్షత్రం గానీ లగ్నాధిపతి పడి నక్షత్రం గానీ ఈ యొక్క 4 నక్షత్రాలలో పడడం. 2 ఏమిటంటే 1 12 కాంబినేషన్, లేదా 6 కేతు కాంబినేషన్, లేదా 10 కేతు కాంబినేషన్ రావడం. మొత్తం మీద 1 6 10తో 12 భావం కనెక్ట్ అవడం, 12వ భావాధిపతి లగ్నంలో ఉండడము, లేదా లగ్నంలోనే కేతు ఉండడం, 6వ భావంలో 12వ భావాధిపతి ఉండడం, లేదా 6వ భావంలోనే కేతు ఉండడం, అలాగే 10వ భావాధిపతితో 12వ భావాధిపతి కలిసి ఉండడం, లేదా పరివర్తన చెందడము, లేదా 10వ భావాధిపతితో కేతు ఉండడం, లేదా 10వ భావంలోనే కేతు ఉండడం. ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి ప్రపంచంలో ఎంతమంది ఉంటారు, కొంత లక్షల కోట్ల మంది ఉంటారు, ఒక 25 కోట్ల మంది ఉన్నా కానీ వారు డాక్టర్లుగా ఉన్నా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నా లేదా పొలిటీషియన్ గా ఉన్నా లేదా తండ్రి వృత్తిని చేస్తున్నా ఈ కాంబినేషన్ కాకుండా వేరే బౌండరీకి వెళ్ళరు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీరు వెంటనే ఏం చేస్తారు, ఒక లేదండి మాది 4 నక్షత్రంలో ఏ నక్షత్రంలో లేదండి అంటే మీరు రాశిపడి నక్షత్రమే చూసుంటారు. ఉదాహరణకి వృషభ రాశి అనేది చూసుంటారు. వృషభ రాశి మృగశిర నక్షత్రంలో ఉందండి మా అమ్మాయి, కానీ మా అమ్మాయి డాక్టర్ అయిందండి, మీరు చెప్పిన 4 నక్షత్రాలు లేదు. లగ్నం ఏమిటో చూడాలి, లగ్నాధిపతి ఏమిటో చూడాలి. ఒకవేళ వృషభ లగ్నం అయితే ఈ వృషభ లగ్నం నుంచి 6వ భావంలో కేతు ఉండడం చూడాలి. అలాగే లేదా 6వ భావాధిపతి శుక్రుడు ఏమైనా ఎక్కడైనా కేతుతో కలిసి ఉన్నారా వెళ్లి కలుసుకుని చూడాలి. అలాగే 10వ భావాధిపతి అయినటువంటి శని ఒకవేళ వృషభ లగ్నానికి 10వ భావం అనేది ఏమవుతుంది, కుంభం అవుతుంది. ఈ కుంభములో ఒకవేళ కేతు ఉన్నారా లేదా చూడాలి. లేదా 12వ భావాధిపతి అయినటువంటి కుజుడు ఒకవేళ లగ్నంలోనే ఉన్నారా లేదా చూడాలి. ఇలాంటి అన్ని కాంబినేషన్ తీసుకొని చెప్పాలి. కానీ మా రాశి హస్తాల్లో పడిందండి, మా అమ్మాయి డాక్టర్ అయిందండి, మీరు చెప్పిన 4 నక్షత్రాలు లేదని. 1 ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ అంటే బాగా కనెక్టివిటీ చూడాలి. 3వ స్టేజ్ ఏంటంటే లగ్నము రాశి చూడాలి. తర్వాత వచ్చి 12వ భావాధిపతి ఎక్కడ ఉన్నారు చూడాలి. 12వ భావానికి బదులుగా కేతు సూర్యకర్మ కలిగి ఉంటుంది కాబట్టి చెప్పాను. ఇట్లాగా ఏ నక్షత్రంలో పుట్టినా బాగా కనెక్టివిటీ చూడాలి, నక్షత్ర కనెక్టివిటీ చూడాలి. అలాగే ఆ చార ఏ చారలో తీసుకుని చూస్తే వారు డాక్టర్ అవడానికి యోగమైనటువంటి వారని చెప్తాం. చాలా మంది ఏమడుగుతారంటే మా అమ్మాయి నీట్ రాస్తుందండి, నీట్ ఎగ్జామ్ లో పాస్ అయిపోతుందా అని అడుగుతారు. అసలు నీట్ అనేది ఏంటంటే ఇప్పుడు పెట్టారు ఎగ్జామినేషన్, ఇప్పుడు పెడుతున్న 1 2 3 4 ఇయర్స్ నుండి, అంతకుముందు లేదు. అయితే నీట్ లోకి వాళ్ళు ఎంట్రీ అవ్వాలంటే వారికి ఈ అమరిక ఉండాలి.
ఈ అమెరికా గాని ఉంటే వాళ్ళు నీట్ ఎంట్రన్స్ ని సక్సెస్ఫుల్ గా చేసుకుని ముందుకు వెళ్లి వాళ్ళు గొప్ప డాక్టర్లుగా తయారవుతారు. ఈ అమెరికా లేకుండా వాళ్ళు నీట్ లోకి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ వరకు చాలా బాగా అర్థమై ఉంటుంది మీకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇదే జాతకాన్ని తీసుకుంటాం, వృశ్చిక లగ్నమే తీసుకుంటాం. ఈ వృశ్చిక లగ్నంలో వీరి జాతకాన్ని మనం చెప్పేశాం బాగా, లేదా వేరే లగ్నమే తీసుకుంటాము, ఎందుకు వృశ్చిక లగ్నం అవసరం లేదు, వేరే లగ్నం తీసుకుంటాము. ఆ లగ్నానికి ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి జాతకం అనుకుందాము. వాళ్ళ నాన్న డాక్టర్గా ఉంటే వాళ్ళ నాన్న డాక్టర్ని మనం ఈ జాతకంలో చూసి ఎలా తెలుసుకోవచ్చు? ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అంటే బిడ్డ జాతకాన్ని చూసి వాళ్ళ నాన్నగారు డాక్టరు లేదా పొలిటీషియను లేదా ఒక అడ్మినిస్ట్రేటరు, ఒక ఆయనకు ముందు తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళని తెలుసుకోవడం ఎలా అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అంటే ఏమిటి, ఒక జాతకాన్ని చూసి వాళ్ళ తండ్రిని తండ్రి వృత్తి ఏమిటి అనేది చెప్పొచ్చు. లేదండి, ఒక బిడ్డ కాదండి, వాళ్ళ ఇంట్లో 5-6 మంది బిడ్డలు ఉన్నారండి. అప్పుడు 5-6 మంది బిడ్డల్లోనూ వాళ్ళ తండ్రి ఏం పని చేస్తున్నారంటే, ఒక తండ్రి ఒకే పని కదా చేస్తారు. అలాంటప్పుడు 5 మంది బిడ్డలకి ఉన్నటువంటి ఒక తండ్రి ఒకే పని చేసేటప్పుడు 5 మంది జాతకాలు వేరువేరుగా ఉంటాయి కదా, లగ్నం వేరుగా ఉంటుంది, రాశి వేరుగా ఉంటుంది, అవి నక్షత్రాలు వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు 5 మంది జాతకాలలో కూడాను 5 మందికి కలిపి ఒక తండ్రి ఒక తల్లి అయినప్పుడు ఆ తండ్రి కానీ లేదా తల్లి కానీ చేసే వృత్తి ఆ జాతకంలో లేదా జాతకరాల్లో ఎలా ఫైండ్ అవుట్ చేయగలమో, అంటే చేయొచ్చు. ఇది ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మాత్రమే సాధ్యమవుతుంది, ఇంక ఏ ఆస్ట్రాలజీలో సాధ్యం కాదు. అది ఎలాగనేది మీకు చెప్తాను. ఆ తర్వాత ఏం చేస్తామంటే, వీరికి రాబోయే భాగస్వామి జాతకంలో ఈ జాతకాన్ని చూసి వీళ్ళకి రాబోయే భాగస్వామి కూడా డాక్టరా, అడ్మినిస్ట్రేటరా, లేదా పొలిటీషియనా, లేదా తండ్రి వృత్తిని చేస్తున్నారా కూడా చెప్పొచ్చు. అంటే ఒక జాతకాన్ని తీసుకుని మల్టిపుల్ గా మనం ఎన్ని విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి జాతకంలో ఒకరి జాతకాన్ని బేస్ చేసుకుని చెప్పాను. అయితే ఒక జాతకము, ఇప్పుడు వీళ్ళు డాక్టర్లు కారు, ఏదో చదువుకుంటున్నారు బిడ్డలు, అయితే వీళ్ళ జాతకంలో వాళ్ళ నాన్న డాక్టరు అనేది ఎలా మనం కనుక్కోవచ్చు? వాళ్ళ నాన్న అడ్మినిస్ట్రేటరు, వాళ్ళ నాన్న ఒక పొలిటీషియను, వాళ్ళ నాన్న వాళ్ళకు సంబంధించిన తండ్రి వృత్తినే చేస్తున్నారు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. అంటే ఇప్పుడు జాతకుడు డాక్టర్ అని నేను చెప్పటంలా, జాతకురాలు డాక్టర్ అని చెప్పటంలా, వీళ్ళ నాన్న డాక్టర్ అయితే ఈ జాతకునికి జాతకంలో ఎలా అమరిక ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం. ఇలాగ ప్రపంచంలో ఎంతమంది బిడ్డలకి వాళ్ళ నాన్న డాక్టర్ అయి ఉంటే, లేదా అడ్మినిస్ట్రేటర్ అయి ఉంటే, ఒక పొలిటీషియన్ అయి ఉంటే ఇలాంటి అమరిక ఖచ్చితంగా ఉంటుంది. ఇది మారదు. కావాలంటే చూడండి, ఇప్పుడు మనం లగ్నం ఏదో ఒకటి తీసుకుంటాం, కన్యాలగ్నం తీసుకుంటాం. కన్యాలగ్నంలో ఒక అబ్బాయి జాతకం తీసుకుంటే ఉత్తర 3వ పాదంలో పడింది అనుకుందాం. ఉత్తర 3లో కన్యాలగ్నంలో ఒక అబ్బాయి జాతకం, ఎందుకంటే 3 1 అంటేనే లగ్నంగా పెడితే అబ్బాయి జాతకంగా తీసుకోవాలి. కన్యాలగ్నానికి ఒకవేళ అబ్బాయి జాతకంలోనే కేతువు 2వ ప్లేస్లో ఉన్నారనుకుందాం. కేతు 2వ ప్లేస్లో ఉన్నప్పుడు పుట్టాడు ఈ అబ్బాయి. అదేవిధంగా 6వ భావం అనేది తీసుకున్నాము. ఈ 6వ భావంలో 8వ భావాధిపతి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ 8వ భావాధిపతి కుజుడు. 6వ భావంలో 8వ భావాధిపతి వచ్చి కూర్చున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, లగ్నము కన్యాలగ్నము. కన్యాలగ్నానికి 2వ భావంలో కేతు ఉన్నారు, 6వ భావంలో 8వ భావాధిపతి వచ్చి కూర్చున్నారు. అదే సందర్భంలో ఇక్కడ 6వ భావాధిపతి ఎవరు? 6వ భావాధిపతిని ఇక్కడ నీచే పొందినారు అంటున్నాం కదా. సరే, నీచే పొందినారు అనుకుందాం, దానివల్ల ఉపయోగం లేదు, నీచే పొందినారు అనుకుందాం. అంటే 6 8 ఒకదానికి ఒకటి, 6వ భావాధిపతి 8లోను, 8వ భావాధిపతి 6లో ఉన్నారు. ఇది కాంబినేషన్. ఇప్పుడు ఇలాంటి జాతకాలు, ఇది ఒక రకమైన జాతకం. మళ్ళీ ఇంకోటి చెప్తాను, బయట రాస్తాను ఇక్కడ. అదేంటంటే ఒకవేళ 6వ భావంలోనే కేతు ఉండడం,
ఆరవ భావంలో కేతు ఉండడము, ఇక్కడ ఆరవ భావాధిపతి అయినటువంటి కుజుడు శని ఇక్కడ రెండవ భావంలో ఉండడం, రెండవ భావంలో ఉండడం. ఇలా జరిగినా గానీ వీళ్ళ నాన్నగారు డాక్టరు, అడ్మినిస్ట్రేటరు, పొలిటీషియన్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. తండ్రి వృత్తి చేస్తున్న వారుగా ఉంటారు. ఎలా చెప్పగలిగినాము ఇవన్నీ? ఇలాంటి జాతకాలు వందలు వేల సంఖ్యలో మనం చూస్తుంటాం రోజుకి. లేదా ఇక్కడ గమనించండి, ఈ యొక్క లగ్న అధిపతి అయినటువంటి బుధుడు వెళ్ళి ఇక్కడ ఎనిమిదవ భావంలో కూర్చో ఉంటాడు. ఎనిమిదవ భావంలో బుధుడు కూర్చో ఉంటాడు. అలా కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. అయితే ఫార్ములా మనకి ఇంపార్టెంట్ ఏమిటంటే, ఒకరి జాతకాన్ని మనం చూసినప్పుడు ఒకరు డాక్టర్ అవ్వాలంటే ఒక కాంబినేషన్ చెప్పాను, 1 6 10 12 ఆర్ 1 6 10 కేతు కాంబినేషన్ అని చెప్పాను. ఇది ఒక ఫార్ములా. దేనికి? ఒకరు డాక్టర్ అవ్వాలంటే నక్షత్రాలు ఏమిగా ఉండాలని చెప్పాను, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర అని నాలుగు నక్షత్రాలు రాశి గాని లగ్నం గాని లగ్నాధిపతి గాని పడుతుంది. ఇక్కడ బాగా గమనించండి, ఫస్ట్ ఒక ఉదాహరణ తీసుకున్నప్పుడు లగ్నం నుంచి ఉత్తర మూడో పాదంలో పడింది. లగ్నాధిపతి వెళ్ళి బుధుడు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ ఎనిమిదవ భావంలో. అప్పుడు బాగా గమనించండి, ఇక్కడ ఆరవ భావాధిపతి స్థితి ఒకవేళ అశ్వినిలోనే కూర్చున్నారు అనుకుందాం. అప్పుడు వీళ్ళ నాన్న 100 కి 1000% నేను చెప్పిన నాలుగు కేటగిరీలో ఉంటారు. వంశావళి, డాక్టర్ వంశావళి, పొలిటీషియను, అడ్మినిస్ట్రేషను, లేదా తండ్రి వృత్తి. ఈ విషయాలు నాలుగుట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఈ క్యాడర్ నుండి వాళ్ళు బయటకు వెళ్ళరు. ఎందుకు అలా చెప్పానంటే, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నెంబర్లు వేస్తాం, మీకు అర్థమవుతుంది బాగా. ఇది ఒకటో నెంబర్ నుండి వేసుకుంటాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వేసుకున్నప్పుడు 1 6 10 12 కాంబినేషన్ అనేది మన జాతకం. తండ్రి జాతకాన్ని తీసుకోవాలంటే ఈ లగ్నాన్ని, కన్యా లగ్నాన్ని, తండ్రి ఎక్కడ ఉంటారు? ఇది 9వ భావం. 9వ భావము తండ్రి. ఓకేనా? ఓకే. ఈ 9వ భావం నుంచి 6వ భావం ఏదో లెక్క కట్టండి. ఇది లగ్నం. ఇప్పుడు తండ్రి గురించి చెప్తున్నాం కాబట్టి 1 2 3 4 5 6 అంటే ఈ అబ్బాయి జాతకంలో 2వ భావం అనేది తండ్రికి 6వ భావం. అదేవిధంగా ఇది 6 అయితే 7 8 9 10 పదవ భావం మన జాతకంలోనైతే తండ్రి లగ్నం 9 అయితే అక్కడి నుంచి 6వ భావం అనేది 10వ భావం. అక్కడి నుంచి మళ్ళీ వీటికి ఏమైంది? 6 7 8 అనేది ఏమిటంటే ఈ వృషభ లగ్నానికి చెందినటువంటి ఈ తండ్రికి, అంటే వృషభం అనేసి మనం అనుకున్నాం కాబట్టి ఇదే లగ్నంగా భావిస్తున్నాము, తండ్రికి 12వ భావం ఏమవుతుంది? 8వ భావం. అది అక్కడ వచ్చింది. అంటే ఒకరి జాతకంలో 2 6 8 కనెక్టివిటీ గాని ఉండి, కనెక్టివిటీ ఉండి, లేదా 2 6 కేతు కాంబినేషన్ గాని ఉంటే ఖచ్చితంగా వీరి తండ్రి డాక్టర్ గాని, వైద్య వృత్తిలో ఉన్నవారు కాని, వైద్య వృత్తి ఏదైనా కావచ్చు, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చదివినటువంటి వాళ్ళు, అలాగే డ్రగ్స్ సంబంధమైనటువంటి ఒక పారాసిటికల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, ఇలాగా సైకాట్రిస్ట్ గా ఉండడం కానీ, ఇలాంటి వాటిని తీసుకోవచ్చు. మెడిసిన్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. అలాగే అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక కంపెనీలో సూపర్వైజర్ గా ఉండడము, ఒక కంపెనీని నడపడము, 10 మంది అతని కింద పనిచేయడం మాట్లాడడం, అలాగే తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు, పొలిటీషియన్ ఉన్నవాళ్ళు, 2 6 8 లేదా 2 6 కేతు కాంబినేషన్ కంపల్సరీగా ఈ బిడ్డ జాతకంలో కానీ ఉంటే వీళ్ళ నాన్న ఈ 4 కేటగిరీలోనే ఉంటారు. ఇలాగా ఒక జాతకంలోనే మనం తీసుకుని వారే డాక్టరా, వారే అడ్మినిస్ట్రేటరా, వారే పొలిటీషియనా, వారే తండ్రి వృత్తిని చేస్తున్నారా, లేదా ఆ జాతకంలోనే ఈ కాంబినేషన్ తీసుకుని వీళ్ళ తండ్రి డాక్టరా, అడ్మినిస్ట్రేటరా, లేకపోతే పొలిటీషియనా, తండ్రి వృత్తిని చేస్తున్నారా అన్న విషయాలు చెప్పొచ్చు. ఇది 2వ కేటగిరీ. మూడవది ఏమిటంటే, బాగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మళ్ళీ వేరే చార్ట్కి వెళ్తున్నాము. ఇలాగ మనం ఒకదానికొకటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం, దానివల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీని రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది ఇంకా కూడా మారకుండా
దశ ఏంటండి అంతర్దశ ఏంటండి ఆ గ్రహం వక్రిస్తుందంట ఆ గ్రహం వక్రిస్తే మాకు ఏమొస్తుందండి వేరే వాళ్ళు చెప్పారండి పెళ్ళికి వెళ్తే శష్టాష్టకం అంటున్నారండి ఇలాగండి అలాగండి అని చెప్పి వాళ్ళ జీవితాలను సగం అక్కడే పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి జాతకంలో వారికి రాబోయే భర్త వారికి రాబోయే భార్య ఒక డాక్టర్గా ఉంటుందా వాళ్ళు ఏమన్నా చదువుకోండి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదువుండి పొలిటికల్ సైన్స్ చదువుండి మనకు అవసరం లేదు కానీ ఈ జాతకానికి వచ్చే భర్త లేదా భార్య ఒకవేళ డాక్టర్గా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం చూడబోతున్నాం ఇక్కడ బాగా గమనించండి మళ్ళీ కాంబినేషన్ రాస్తున్నాను ఒకరు డాక్టర్ అవ్వాలన్నా లేదా అడ్మినిస్ట్రేటర్ అవ్వాలన్నా పొలిటీషియన్ అవ్వాలన్నా లేకపోతే తగ్గుతం చేయాలన్నా నాలుగు నక్షత్రాలు మీకు తెలుసు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలు కలయిక అనేది రాశి లగ్నం లగ్నాధిపతి ఉండాలి అలాగే కాంబినేషన్ ఏమిటి 1610 కేతువు 1610 పన్నెండవ భావం అనేది కనెక్ట్ అయితే వాళ్ళు డాక్టర్ ఈ జాతకానికి డాక్టర్ కాదు కానీ ఒకరి జాతకానికి అది కానీ వీళ్ళు ఏదో చదువుకున్నారు లేదా ఒక ఆటో తోలుకుంటున్నారు లేదా ఒక మెకానికల్ షెడ్ లో పని చేస్తున్నారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు అక్కడ మేడం ఉంది లేదా ఒక అబ్బాయి అమ్మాయి అమ్మాయి అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అక్కడ పరిచయాలు అయినాయి కానీ వీళ్ళు చదువుకుంది ఏమీ లే ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకున్నారు లేదా ఇడ్లీ షాప్ పెట్టుకున్నారు హోటల్ పెట్టుకున్నారు రోజు పరిచయం చేసుకున్నారు అప్పుడు ఆ వచ్చే భాగస్వామి డాక్టర్ అప్పుడు ఇతని జాతకంలోనో లేదా ఈమె జాతకంలోనో ఆ అమెరికా లేకపోతే వాళ్ళు కనెక్ట్ అవ్వరు కదా ఇదేంటి డిఎన్ఏ కనెక్టివిటీ అది అప్పుడు ఈ జాతకంలో మనం చూస్తే నేను డాక్టర్ పెళ్లి చేసుకుంటాను డాక్టర్ పెళ్లి చేసుకుంటాను అంటున్నటువంటి ఈ వ్యక్తి మనం డౌట్ పడి చూస్తే ఇప్పుడు నేను చనిపోయి అమెరికా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్నే పెళ్లి చేసుకుంటారు వాళ్ళు మెడిసిన్ సంబంధమైన వృత్తిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ నుండే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఒక అడ్మినిస్ట్రేటర్గా భర్త ఇంట్లో ఉంటాడు పిల్లల్ని చూసుకుంటూ వంట వండుకుంటూ కానీ ఆ మాత్రం ఒక పెద్ద ఆఫీసర్గా ఉంటుంది ఒక కంపెనీలో మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు ఎన్ని నిజ జీవితాల్లో చూడలేదు దాని కారణం ఏంటంటే అతని లేదా అమ్మాయి జాతకంలో ఏమి ఉండరు డమ్మీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళకు వచ్చే భాగస్వామి మాత్రము మెడిసిన్ లో ఉంటారు అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు ఒక గొప్ప పదవిలో ఉంటారు పొలిటీషియన్ గా ఉంటారు ఇలా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మనం చూసుంటాం అప్పుడు వీరి జాతకంలో వీరు ఏమీ కాలేదు ఇంకా ఒక డిగ్రీ చదువుకొని అలా పిచ్చాపాటి కొడుతున్నారు కానీ అదృష్టవశాత్తు ఒక మెడిసిన్ లో సంబంధమైనటువంటి అమ్మాయో లేదా అబ్బాయి చూడాలి కదా లేదా ఒక డాక్టరే చదువుకో అన్నారు వీళ్ళు అయితే వీళ్ళకి డాక్టర్ సంబంధమే కావాలని ఎదుగుతున్నారు అప్పుడు ఆ డాక్టర్ సంబంధమే ఉండాలంటే వీళ్ళ జాతకంలో ఏముండాలనేది తెలుసుకోవాలి కదా ఇప్పుడు అది నేను చెప్పబోతున్నాను చాలా యాంగ్జైటీగా ఉంటుంది సబ్జెక్ట్ దీన్ని నేర్చుకోవాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు కొంతమంది నేను రిజెక్ట్ చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరు సరిగా లేదు ఫోన్ చేసిన వెంటనే ఏమంటే మీరు బుక్లెట్ ఇచ్చేస్తారా మెటీరియల్ ఇచ్చేస్తారా పీడిఎఫ్ ఇచ్చేస్తారా నేను అయినా నేను పీడిఎఫ్ ఇవ్వను బుక్లెట్ ఇవ్వను లేదా మెటీరియల్ ఇవ్వను నేను చెప్పేదాన్ని నీట్ గా ఆడియో రూపంలో చెప్తాను దాన్ని చక్కగా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి అంటే బుక్లు ఇచ్చేయండి అంటారు బుక్లు ఎందుకు సెల్ఫ్ లో పెట్టుకుని బూజు పెట్టిపోతే సామరానికి అంటే ఆర్తి చెక ఈ సబ్జెక్ట్ అలాంటిది ఎంత రుచిగా ఉంటుందంటే ఈ సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అవుతుంటే ఇన్ని విషయాలు బయటపడుతున్నాయి వాటన్నింటినీ మన ప్రపంచంలోకి ఈ జ్యోతిష్య ప్రపంచంలోకి మేము తేవాలనేటువంటి 6 సంవత్సరాల వయసు మాది మేమే ముసలి వాళ్ళం కాదు అంటే మేము చూడడానికి పెద్ద వయసు ఉండొచ్చు కానీ ఈ జ్యోతిష్యానికి వయసు ఎంత 6 సంవత్సరాలే 6 ఇయర్స్ బేబీ ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంటే ఇంకా ఇది ఎదగను ఇంకెంత నాలెడ్జిని క్రియేట్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు పిన్ టు పిన్ మీరు మమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు నేను చెప్పే మాటలని మీ యొక్క జాతకంలో అప్లై చేసి చూసి అప్పుడు ఆ తర్వాత మీరు దాని గురించి ఆలోచించాలి ఏమీ చేయకూడదండి ఒకడు అంటాడు పనికి మాలిన సన్యాసి ఏమని భలే బిజినెస్ చేస్తున్నారండి మీరు అని నేను చేసేది బిజినెస్ నేను చేసే బిజినెస్ ఏంటి జ్ఞానాన్ని 10 మందికి పంచడం ఆ జ్ఞానాన్ని పంచడం కూడా బిజినెస్ అంటే వాళ్ళు ఎంత ఎంత పనికి మాలినటువంటి ఇంకా నేను ఇంకేమనాలి అలాంటి వాళ్ళు ఉంటారు
కానీ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వస్తాం. ఇప్పుడు చూడండి, ఈ జాతకం అమ్మాయిది కావచ్చు లేదా అబ్బాయిది కావచ్చు, ఒక లగ్నం తీసుకుంటాం. ఉదాహరణకి తులా లగ్నమే తీసుకున్నాం. తులా లగ్నంలో ఒక అమ్మాయి చిత్తా నక్షత్రము నాలుగో పాదంలో పడింది అనుకుందాం. చిత్తా నాలుగు అంటేనే లగ్నము, తులా లగ్నము నాలుగు అంటేనే అమ్మాయి. ఒకవేళ మూడో నెంబర్లో పడింది అనుకో పాదంలో అబ్బాయి. ఇది గుర్తు పెట్టుకోండి. అది ఒకటి చేయడానికే తెలియట్లేదు ఇంతవరకు మన వాళ్ళకి, ఇంకన్నీ మాట్లాడుతున్నారు. సరే, చిత్తా నాలుగో పడింది అమ్మాయి జాతకం. ఈ అమ్మాయికి వచ్చే భర్త డాక్టర్ గానో లేదా అడ్మినిస్ట్రేటర్ గానో లేదా ఒక పొలిటీషియన్ గానో లేదా అతని తండ్రి పుత్రిని చేసేవారుగా ఉండాలంటే ఒక ఫార్ములా చెప్తా. అది ఏమిటి అంటే, లగ్నం ఇది, లగ్నానికి ఏడవ భావం అనేది ఏమిటంటే భర్త. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. లగ్నంలోంచి ఏడవ భావం భర్త. ఇది ఏడవ భావం. 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కాంబినేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఒకవేళ భర్త రావాలంటే ఏడవ భావంలోనే కేతు, అప్పుడు లగ్నంలో రాహు కంపల్సరీ పడిపోతారు. వీళ్ళేం చేస్తారు పెళ్లికి పోయేటప్పుడు, ఇది కాలసర్ప దోషము, రాహు రాహు ఎదురెదురుగా ఉన్నారు, ఎవరో ఒకరు పోతారు, లేకపోతే ఇలాంటి వాళ్ళని ఇలాంటి వారితో వివాహం చేయాలని ఒక గ్రూప్ మొదలైంది, లేదా రెండవ భావంలో రాహు ఉన్నాడు అప్పుడు ఎనిమిదో భావంలో కేతు ఉంటాడు, ఇది చాలా పక్కా కాలసర్ప దోషము, ఇలాంటి వారితో చేయకూడదు అనేసి ఇంకో గ్రూప్ తయారైంది. కుజుడు 8 ఇంట్లో ఉన్నాడు లేదు, 12 ఇంట్లో ఉన్నాడు లేదు, 7 ఇంట్లో ఉన్నాడు లేదు, 4 ఇంట్లో ఉన్నాడు లేదు, లగ్నంలో ఉన్నాడు లేదు, 2 ఇంట్లో ఉన్నాడు, కుజదోషము, ఆ కుజదోషము ఉన్న వాళ్ళని ఏచుకోపి పెళ్లి చేయండి అనేసి ఇంకో గ్రూప్ మొదలైంది. ఇవన్నీ ట్రాష్, అవన్నీ ఏం పని చేయవు. అయితే మనం చెప్పే విధానంలో ఒకసారి ప్రాక్టికల్ గా అప్లై చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, లగ్నము చిత్తా నావలో పడితే అమ్మాయి అన్నాను. ఈ అమ్మాయికి వచ్చే భర్త లేదా భర్త ఏడవ భావం అవుతుంది. మొదటి వివాహం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, రెండో వివాహం మూడో వివాహం గురించి నేను మాట్లాడలేదు, అది గమనించాలి. అప్పుడు ఏడవ భావం అనేది ఏమిటి, తన భర్తకు లగ్నం ఇది, అంటే లగ్నంలో కేతు కనెక్ట్ అయినాడు అని అర్థం. అది నేను చెప్పింది, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది లగ్నం అయితే ఇతని 10వ భావం ఏమవుతుంది, ఈ లగ్నానికి 10వ భావం ఏమవుతుంది, 4వ భావం. అప్పుడు 4వ భావాధిపతి అయినటువంటి శని వెళ్ళి ఇక్కడ కూర్చోన్నాడు. 4వ భావాధిపతి అయినటువంటి శని ఇక్కడ వెళ్ళి కూర్చోన్నాడు. ఒకవేళ ఈ అమ్మాయి రాశి కూడా ఏదో తీసుకుందాం, కర్కాటక రాశి అనుకుందాం, ఉదాహరణకి లగ్నం వేసినప్పుడు రాశి కూడా వేయాలి కదా అనుకుందాం. ఇప్పుడు 4వ భావాధిపతి 6లో ఉన్నారంటే అబ్బాయి జాతకంలో 4వ భావం అనేది 10వ భావం అని చెప్తుంది. అబ్బాయి జాతకంలోకి 6వ భావం, ఇక్కడ 6వ భావంలో మనం శని కూర్చున్నారంటే ఇది 12వ భావం అవుతుంది. ఎవరికి, అబ్బాయికి. బాగా అబ్జర్వ్ చేయండి, అమ్మాయిది లగ్నం వచ్చి తులాలగ్నము, తులాలగ్నానికి 7వ భావంలో కేతుని పెట్టాను, ఇలా ఉంది అమ్మాయి జాతకంలో. ఇప్పుడు ఎప్పటికెప్పుడు నేను క్రియేట్ చేసిన జాతకం ఇది, ఎవరితో కాదు, మనం క్రియేట్ చేసుకుంటున్నాం, అంటే మన ఫార్ములాని డెరైవ్ చేసిన దాని ప్రకారం ఇలాగే ఉంటుంది కూడా, దాంట్లో ఏం తేడా లేదు. ఒకవేళ తులాలగ్నంలో చిత్తా నక్షత్రం 4వ పాదంలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు, వారికి వచ్చే భాగస్వామి ఒకవేళ పొలిటీషియన్ గానో అడ్మినిస్ట్రేటర్ గానో లేకపోతే ఒక మెడిసిన్ డిపార్ట్మెంట్ లోనో లేదా వాళ్ళ తండ్రి వృత్తిని చేస్తున్నట్టుగా ఉంటే ఇలా కాంబినేషన్ ఉంటుంది. లేదంటే ఈ లగ్నంలోనే కేతు ఉంటే ఈమె కూడా డాక్టర్ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నేను అది చెప్పడం లేదు. అబ్బాయికి ఈ అమ్మాయి ఏదో చదువుకుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం. అప్పుడు ఈ అమ్మాయికి వచ్చే భర్త జాతకంలో లగ్నం 7వ భావం అయితే లగ్నంలోనే కేతు, లేదా లగ్నంలోనే కేతు లేకపోయినా పర్వాలేదు, బాగా అబ్జర్వ్ చేయండి, ఈ 4వ భావంలో కేతు ఉండి లగ్నంలో గురువు ఉన్నారు అనుకుందాం. లగ్నంలో గురువు అంటే లగ్నం కాదండి, 7 కదంటున్నారు మీరు, లగ్నం అంటున్నారేంటి అంటున్నారేమో. అమ్మాయి జాతకంలో నుంచి 7వ భావం అబ్బాయి అయితే అబ్బాయిని గురించి చెప్పేటప్పుడు 7వ భావమే లగ్నమో. అప్పుడు 7వ భావం లగ్నమైనప్పుడు ఇతనికి 12వ భావం ఏది, 6వ భావము. అంటే ఈ అమ్మాయి జాతకానికి 6వ భావము, ఈ 7వ భావానికి 12వ భావము. అప్పుడు 12వ భావాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ పోయి కూర్చుంటారు. అంటే ఈమె జాతకంలో 6వ భావాధిపతి వెళ్ళి 7లో ఉన్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఈ అమ్మాయికి డాక్టర్ సంబంధమే కదా వస్తుంది.
అప్పుడు కేతువు ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనం చూస్తే నాలుగో భావంలో నాలుగు అనేది ఏమిటి అబ్బాయికి పదో భావం పదిలో కేతు ఉన్నాడు నాలుగో భావాధిపతి ఆరులో ఉన్నారు నాలుగు అంటే పది పదవ భావాధిపతి ఆరులో ఉన్నారు పన్నెండులో ఉన్నారు ఇలాంటి ఆమరికి ఉన్నటువంటి వారికి ఎవరికైనా కానీ ప్రపంచంలో వారికి వచ్చే భాగస్వామి డాక్టర్ గానో అడ్మినిస్ట్రేటర్ గానో లేకపోతే ఒక పొలిటీషియన్ గానో లేకపోతే ఒక తండ్రి పుత్రులు చేస్తున్న వారుగా ఉంటారు అప్పుడు ఏమిటి కాంబినేషన్ అనేది మనం చూస్తాం అంటే నాలుగు పన్నెండు ఆరు కాంబినేషన్ లేదా నాలుగు కేతువు ఆరు ఆరు ఏడు కేతు ఏడులోనే కేతు ఉంటారు నాలుగు కేతు ఏడు మళ్ళీ రాస్తాం ఇంకా అబ్జర్వ్ కావాలి ఇక్కడ ఏం చేసాం చూడండి నాలుగో భావాధిపతి ఆరులో ఉన్నారు పన్నెండవ భావాధిపతి అయినటువంటి పన్నెండవ భావాధిపతి ఎవరు బుధుడు ఇది కూడా తీసుకోవచ్చు పన్నెండవ భావాధిపతి ఒకవేళ పన్నెండవ భావం అంటే ఏమిటి ఇప్పుడు ఈ అమ్మాయికి పన్నెండవ భావం తీసుకున్నాము ఇక్కడ పన్నెండవ భావాధిపతి ఎక్కడున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరో భావం కదా పన్నెండవ భావం అవుతుంది ఒకటి ఒకటి ఆరు పది పన్నెండు లేదా ఒకటి ఆరు పది పన్నెండు కేతు కాంబినేషన్ అన్నప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి వచ్చే భర్త ఎలా ఉండాలంటే నాలుగో భావాధిపతి ఆరులోనైనా ఉండాలి పన్నెండవ భావాధిపతి ఏడులోనైనా ఉండాలి పన్నెండవ భావాధిపతి ఏడులోనే ఉండాలి ఎందుకంటే పన్నెండవ భావం అనేది ఈ లగ్నానికి ఆరో భావం లేదా పన్నెండవ భావంలోనే కేతు ఉండాలి పన్నెండవ భావంలో కేతు లేదా నాలుగవ భావంలో కేతు లేదా ఆరవ భావాధిపతి ఏడులో ఉండడం ఆరవ భావాధిపతి ఏడులో ఉండడం అంటే ఇతనికి పన్నెండవ భావం అది ఇలాంటి కాంబినేషన్ గాని ఉంటే వీరికి వచ్చే అమ్మాయికి వచ్చే భర్త మెడిసిన్ లో ఉంటారు అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు పొలిటీషియన్ గా ఉంటారు లేదా తండ్రి పుత్రులు చేస్తున్న వారుగా ఉంటారు ఫార్ములాని అప్లై చేయాలి ఒక జాతకాన్ని తీసుకుని వారికి వచ్చే భాగస్వామి గురించి చెప్పాలంటే నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఎక్కడ కనెక్ట్ అయినాయి అనేది చూడాలి ఏ దాంట్లో కనెక్ట్ అయినాయి ఒకవేళ డాక్టర్ అవ్వాలంటే నాలుగు పన్నెండు భావాధిపతులు ఒక అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ ఆరుతో కానీ నాలుగు పన్నెండు భావాధిపతులు ఆరుతో కనెక్ట్ అవ్వాలి ఆరవ భావంతో కనెక్ట్ అవ్వాలి అలాగే ఏడవ భావంతో కనెక్ట్ అవ్వాలి ఏడంటే అతని లగ్నం అమ్మాయి లగ్నం భాగస్వామి యొక్క లగ్నం అప్పుడు ఏడు ఆరు పన్నెండు నాలుగు ఈ కాంబినేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది ఏడు ఆరు నాలుగు పన్నెండు కాంబినేషన్ లేదా ఏడు నాలుగు పన్నెండు కేతు కాంబినేషన్ ఇక్కడ పన్నెండు ఇప్పుడు ఏం చెప్పాం మనము ఏడు అనేది ఇతని లగ్నము ఒకటి నాలుగు అనేది పది ఆరు అనేది ఏమిటి పన్నెండు అలాగే పన్నెండు అనేది ఏమిటంటే ఇక్కడ ఆరు ఇట్లా తీసుకున్నాం అయితే కాంబినేషన్ తీసుకున్నప్పుడు కేతు బదులుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆరుని తీసేస్తాం ఆరుని తీసేసి ఏడు నాలుగు పన్నెండు కేతు కాంబినేషన్ అని కూడా తీసుకుని అమ్మాయి జాతకంలో ఇలాంటి కాంబినేషన్ కనుక దీనికి వచ్చారు డాక్టర్ వంశావళి నుండి వస్తారు డాక్టర్ వంశంలో అంటే అతను డాక్టర్ కోర్స్ చేసి ఉండొచ్చు అడ్మినిస్ట్రేటర్ గా ఉండవచ్చు అలాగే ఒకవేళ వారికి సూర్యకర్మ ఉండి శుక్రకర్మ కానీ ఉంటే వాళ్ళు ఒక సినిమా యాక్టర్ గా కానీ టీవీలో నటించే వాళ్ళు కానీ ఉండొచ్చు అని చెప్పవచ్చు ఇన్ని కాంబినేషన్స్ కి మనం ఫార్ములాని ఇస్తున్నాం ఇది ఒకసారిగా వచ్చేస్తుందా అంటే రాదు దీని మీద అనేకమైన ఎక్సర్సైజులు చేసి కేస్ స్టడీ చేస్తే ఇందులో విషయాలు మనకు తెలుస్తాయి అయితే మీ జాతకాన్ని ముద్ర పెట్టుకొని ఒకవేళ అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ వివాహానికి వెళ్తా ఉంది అంటే వారికి వచ్చే భర్త ఒకవేళ డాక్టర్ గా ఉంటారా అడ్మినిస్ట్రేటర్ గా ఉంటారా పొలిటీషియన్ గా ఉంటారా లేదా తండ్రి పుత్రులు చేస్తున్నారా అంటే అప్పుడు నాలుగు ఆరు భావాధిపతులు నాలుగు పన్నెండు భావాధిపతులు ఎలా కనెక్ట్ అయినారు కేతుతో కనెక్ట్ అయినారా ఇప్పుడు నాలుగో భావంలో కేతు అంటే పది అబ్బాయికి పదిలో కేతు అని అర్థం అలాగే నా ఏడు అనేది ఏంటంటే ఒకటి లగ్నం అబ్బాయి లగ్నం అప్పుడు నాలుగు అనేది పది పన్నెండు అనేది ఏమిటి ఇక్కడ ఈ అబ్బాయికి ఆరో భావం కేతు కనెక్ట్ ఏంటి ఇలాగ మనం తీసుకొని చేసాం లేదా ఏడు నాలుగు పన్నెండు ఆరు కనెక్టివిటీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ అమ్మాయి జాతకంలో
पन्े आर कनेक्टिविटी उसे अम्मा की वे भर्त मेडिसिन अडमिनिस्ट्रेटर ऐसी पॉलिटिशियन ऐसी तुम्हें इलाज मन डाक्टर संबंध में वंशावली अडमिनिस्ट्रेशन संबंध में वंशावली अलागे पॉलिटिशियन संबंध में वंशावली तंत्र वृत्तने वारी वंशावली मन अनेक सामचारा इला विषयानी मन मेल मेल मन स्पूनिंग सेना एवर की डीएनए ऑस्ट्रेलजी इंट्रेस्ट उठाने वाले वार दयचे चूड़क चूसेवा दाखी प्रयोजकत्वा पंदी शुभ मी गुणब्रह्म सरस्वती।